పొలిటికల్ క్లోజ్ చేసే ముందు ఫ్యామిలీకి వెళ్ళే ముందు ఒక ఫైనల్ క్వశ్చన్, మామూలుగా బయట మామూలు జనాలు కొంత డౌట్ ఉంది, ఇది మీరు హర్ట్ అయినా ఇది అడుగుతాను నేను, హర్ష కుమార్ గారికి హేలో ఏమో ఎందుకు అంత దగ్గర అయింది అని. సార్ ఆయన వయసు ఎంత సార్? అసలు ఫర్ కొంతమంది డౌట్ కోసం నేను, కొంతమంది డౌట్ అయినా కూడా నేను చెప్తున్నాను సార్, వాళ్ళు నాకు ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు నాకు క్లోజ్, మర్చిపోయాను హర్ష కుమార్ గారి కంటే ముందు హర్ష కుమార్ గారు వాళ్ళ పిల్లలు నాకు క్లోజ్ అండి, వాళ్ళ పిల్లల కోసం నేను హర్ష కుమార్ గారికి ఫ్రెండ్ అయ్యాను. బేసిక్గా వాళ్ళ ఇంట్లో మేము అసలు నేను అనిత మేము అసలు రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు అనుకోలేదు నేను రావాలని. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం, వాళ్ళు ఆయన చాలా రెస్పెక్ట్గా చూసుకుంటారు సార్. అది నాకు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, సో నా అవతల అతను మినిస్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, ఏదన్నా పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. నేను ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే ఆ అవతల వ్యక్తి మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాం. సో ఆయన చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషి, మా ఇంటికి వచ్చి పద్ధతిగా మా హస్బెండ్ని అడిగి రిక్వెస్ట్ చేసి మనం బాగుంటుంది హేమగారిని తీసుకెళ్తామండి అని చెప్పి అడిగి వచ్చి తీసుకువెళ్ళారు. ప్రతిరోజు నైటు నేను అనిత ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి ఎలక్షన్ క్యాంపింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అర్ధరాత్రి 1 గంటకి మళ్ళీ బయలుదేరి మా కాన్స్టిట్యున్సీకి వచ్చేవాళ్ళం. వాళ్ళ కోడళ్ళు కొడుకులు అందరు నాకు, నా వెనకాల బ్యాక్ బోను వాళ్ళ 2 అబ్బాయి. ఓకే. సో ఇలాంటి ఇప్పుడు ఒక ఒక పిచ్చి టైటిల్ వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయడం ఎందుకు? కానీ మన జనాలు క్లిక్ చేస్తారు, దాంట్లో ఏముంది అని తెలుసుకుంటారు కదా. అసలు క్లిక్ చేయకపోతే ఆడు ఇంకోసారి అలాంటి టైటిల్ పెట్టాడుగా. మనం ఎంకరేజ్ చేస్తాం, మనమే ఎంకరేజ్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ దాకా వచ్చిందనుకోండి, అప్పుడు అయ్యయ్యో నన్ను ఇలా అన్నరాలు. నువ్వు ఇంకొకళ్ళది మాత్రం ఏలెట్టి చూడొచ్చు, నీది వేలెట్టినప్పుడు నొప్పి వస్తుందా, అది ఎప్పుడు తెలుసుకుంటాడో మనిషి అప్పుడు బాగుపడతాడు సార్. సో హర్ష కుమార్ గారు చాలా పెద్ద మనిషి అండి, వాళ్ళ వైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటారు, పిల్లలు కోడళ్ళు అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు అన్నమాట. ఓకే, ఇంకా ఫ్యామిలీకి వెళ్దాం మనం. ఓకే, అసలు ఏంటి బయట అందరేమో అందరు అనేది గయ్యాలి ఈ టైప్ టెర్రర్ అనుకునేది, ఇంట్లో మాత్రం పిల్లిలా ఉంటుందంట హేమ, జాన్ గారే మొత్తం కమాండ్ అంతా జాన్ గారే అంట, బట్ బయట చూస్తేమో జాన్ గారు అమాయకులా కనబడుతుంటారు. ఏంటారు లోపల జరిగే విషయాలు ఏంటి చెప్పండి. అది జాన్ గారు చాలా సైలెంట్ టైప్ అండి, ఆయనకి లొకేషన్లో ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి ఆయన వాళ్ళని ఏమో అనలేరు. సో ఎప్పుడు కూడా మొగుడికి పెళ్ళం లోకివే, అది గయ్యాలు అవునండి, సూర్యకాంతం అవునండి, ఏదైనా అవునండి. మీరు పాత సినిమాలో కూడా చూసుకుంటే పాపం సూర్యకాంతం గారు గయ్యాలే, కానీ ఆయన మాత్రం జోకులన్నీ ఆవిడ మీద వేస్తూ ఉంటాడు. మీకు గుర్తుందా, ఆయన ఏదైనా కోపం వచ్చినా ఏదొచ్చినా మొగుడు క్యారెక్టర్ వేసే ఆయన, సో ఆవిడ మీద చెప్పిస్తూ ఉంటారు. సో ఆ టైప్ అన్నమాట. బయటికి ఐఎమ్ నాట్ గయ్యాలి అండి, ఉన్నది ఉన్నట్టు అడుగుతాను, స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నాను అంతే తప్ప నేను గయ్యాలని మాత్రం కాదు. లోకానికి ఒక విధంగా ఆ పిక్చర్ ఏదైతే కనబడుద్దో, అంటే ఇందాక మీరు అన్నారు మీరు మగవాళ్ళగా ధైర్యం అంటే ధైర్యం అయినా మగవాళ్ళ సొత్తా అండి, ఆడవాళ్ళు ధైర్యంగా ఉండకూడదా ఏంటి? సో బాగానే అవుతారు మీరు ఇలాంటి విషయాలు. ఏ అలాగే ఆయనకి ఏంటంటే బయట పాపం ఏమి చెప్పలేరు, ఏమి అనలేరు వాళ్ళని, అందుకని ఇంటికి వచ్చి మా మీద చూపిస్తూ ఉంటారు. కాకపోతే నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను చాలా ప్రేమిస్తాను. నేనే పొద్దున పచ్చళ్ళు చేస్తా, టిఫిన్ చట్నీస్తో సహా పిండిలు నేనే రుబ్బుకుంటా, మార్నింగ్ దోశలు నేనే వేస్తా, ఇడ్లీ నేనే వేస్తా, పూరి చేస్తే పూరీలు నేనే చేస్తా. కానీ నేను ఒక సెలబ్రిటీని, ఇంత బిజీగా ఉంటాను, పొద్దున 7 గంటలకి లొకేషన్కి వెళ్తే సాయంత్రం 6:30కి వస్తాను. సో నా ఫ్యామిలీకి నేను వంట చేసుకుని పెట్టుకుని నాకు నేను క్యారెస్ తీసుకెళ్ళి లొకేషన్లో మా వాళ్ళకి కూడా షేర్ చేసి పెడతాను. మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ నేను క్యారెస్ చేసి, మా హస్బెండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పని మనిషి ఎదుర్కొంటూ ఉన్నా కూడా బుజ్జి టీ కావాలని అడుగుతాడు ఆయన. ఇదే టీ తనకు చెప్పచ్చు, ఎదుర్కొంటాను ఉంటుంది, అప్పుడు మళ్ళీ నేను చెప్తా ఏ సార్ టీ అండ్ టీవీ అని చెప్తాను అనమాట అండి ఆ టైం. ఇప్పుడు జాన్ గారు ఏంటి, అన్నీ నేనే మాట్లాడేస్తాను, డ్రైవర్తో నేనే మాట్లాడేస్తా, వాచ్మెన్తో నేను మాట్లాడేస్తా, పని మనిషితో నేనే మాట్లాడేస్తాను, వాళ్ళకి పనే ఉంటుంది, వాళ్ళు అమ్మాయి కొంచెం టీ పెడతావా అన్న మాత్రం మాట్లాడతారు. ఇప్పుడు పని మనిషి సరిగ్గా చేయలేదు అనుకోండి, నేనంటే ఏమి అక్కడ సరిగ్గా తుడలేదు సార్ తిడతారు చూసారంటే అరుస్తారు అని మేమంటాం. సో అది నేను గయ్యాలని అయిపోతున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే నేను టీ చెప్పను, పని మనిషి అక్కడే ఉంది నువ్వు చెప్పు, అలవాటు చేసుకోండి,
పాప ట్యూషన్ మాస్టర్లతో మాట్లాడండి, వాళ్ళ టైమింగ్ ఫిక్స్ చేయండి. ఈ మధ్య ఈ 1 వీక్ 10 డేస్ మధ్యలో ఏంటంటే ఎక్కువ అలసిపోతున్నాను సార్. ఈ బయట పనులు, ఈ పనులు, ఇందాక మీకు చెప్పాను కదా చిన్న చిన్న బిజినెస్లు అవి ఇవి, పాప స్కూల్ ఫీ అంటే స్కూల్కి వెళ్ళటం, టీచర్స్తో మాట్లాడడం, తర్వాత ట్యూషన్ మాస్టర్లతో మాట్లాడడం, డ్రైవర్ వచ్చాడా రాలేదా, పిల్లల దగ్గరికి వెళ్ళాడా లేదా, వచ్చాడు లేదా, జాన్ గారు తిన్నారా లేదా, లొకేషన్లో ఏం జరుగుతుంది, ఇట్లా అన్నీ నేనే చూసుకుని ఒక టైర్డ్ అయిపోయానండి. ఒక 1 వీక్ 10 డేస్ క్రితం మా హస్బెండ్ని పాపని కూర్చోపెట్టి నేను ఇంత చేయలేను, మెంటల్గా టెన్షన్ అవుతున్నాను, శరీరం కష్టపడుతుంది, బ్రెయిన్ కష్టపడుతుంది, నా వల్ల కాదు, మీ పనులు మీరు చూసుకోండి, ఇవి ట్యూషన్ మాస్టర్ నెంబర్లు, ఇది పనమ్మాయి నెంబరు, ఇది వాచ్మ్యాన్ నెంబరు, ఇది డ్రైవరు, వాడు ఎన్ని గంటలకు వస్తారో అలా చూసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాను అన్నమాట. అది అంటే ఆయనకున్న ఇరిటేషన్, నాకెంత ఇరిటేషన్ ఉన్నా నేను ఇంటికి గడప అవతలకు వెళ్ళిపోద్దాను, మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మాయితో ఎలకలు ఆడతా, మా ఆయనతో ఎలకలు ఆడతాను. తర్వాత జాన్ గారు చూడడానికి కూడా అని ఉంటారు, నేను ఎప్పుడు హా హా అంటుంటాను కదా, ఆయన ఎప్పుడు ఇలా ఉంటారు, ఆయన చూడడమే కొంచెం సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లో షూటింగ్ నుంచి ఏదైనా డిస్టర్బ్ అయ్యారు, సరిగ్గా వర్క్ జరగలేదు, అవన్నీ ఇంకా మా మీద చూపిస్తారనమాట. అట్లా నేను ఏంటంటే అర్థం చేసుకుని ఊరుకుంటాను. బుజ్జి ఇవాళ పరమ్మాయి వంట బాగా చేయలేదు అన్నారు అనుకోండి, అక్కడ టెన్షన్ అయిపోతాను, ఏమే నేను ఉండి నీ పెట్టచ్చు కదా టేల్ మీద, ఏం పెట్టేసేవే నువ్వు అంట కంగారు పడి, అమ్మ అది కాదమ్మా ఇదేదో నేను చేశాను అది పెట్టు, వద్దే బాబు నేను చేసి నీ పెట్టు అంట. నేను ఇప్పుడేమంటున్నానంటే వంట నచ్చలేదు అనుకోండి బయట ఆర్డర్ చేసుకోండి బావా, తినండి. షూటింగ్లో నేను చాలా టెన్షన్లో ఉంటాను, పైగా బిజినెస్ వైజ్గా 100 మందికి ఫోన్లు చేయాల్సి వస్తుంది, ఈ టెన్షన్ ఆ టెన్షన్, ఇంట్లో పనోళ్ళ టెన్షన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు ఎందుకు, నచ్చలేదా పాడేయండి తెచ్చుకుని తినేసేయండి, లేదా నేను సాయంత్రం వస్తాను కదా మళ్ళీ వండి పెడతాను. ఇట్లా ఇదివరకు హేమ ఎట్లా ఉండేదంటే అసలు ఇంత సాఫ్ట్ సౌమ్యంగా మాట్లాడదు పని వాళ్ళు కానీ ఎవరైనా సరే, మా అసిస్టెంట్లు సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా అంటే మాత్రం గై గైని పడిపోయేదాన్ని, అంటే వాళ్ళదే తప్పు 100%. అదేమవుతుంది చూసా, కస్టమర్ ఉంటాడండి పొద్దునే వెళ్తాము, వాడు జాకెట్ సరిగ్గా కుట్టాడు పొద్దునే మూడ్ అవుట్, నగలు తీసుకురాడు, చోలీ తీసుకురాడు, గాజులు తీసుకురాడు, షార్ట్ రెడీ అంటారు, వీడేమో తీసుకొచ్చి ఇవ్వడు, ఆ జాకెట్లు కుట్లిప్పేసరికి టైం అయిపోతుంది, డైరెక్టర్లు కెమెరామ్యాన్ హేమలేటి హేమలేటి అంటారు కానీ కాస్ట్యూమర్ డ్రెస్ ఇవ్వడని అనడు, పొద్దునే వాడితో గొడవ, వాడు చేసిన తప్పు కనిపించదు, ఇక్కడ హేమ అరుపు మాత్రం కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. నేనేం చేస్తాను ఆ టెన్షన్స్ అన్నీ అక్కడే వదిలేసి ఇంటికి వస్తా, మా ఆయన ఏం చేస్తా అంటే బయట ఏ టెన్షన్ తీసుకోలేక ఇంటికి వచ్చి నన్ను టెన్షన్ పెడతారు అనమాట. అట్లా కానీ జాన్కి, జాన్ మీద నేను రిమార్కులు చెప్పడానికి ఏమి లేదు సార్, ఇస్ నైస్ జెంటిల్మెన్, నా కూతురు చాలా మంచిది, ఇంకా దేవుడు నాకు అన్ని ఇచ్చేసాడు సార్. అది దిస్ ఇస్ లవన్ త్రిపాఠి, నేను మీ సాయితరం తేజ్, దిస్ ఇస్ మీ హారిక కొన్నెడల, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా, టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ది బటన్ బిలో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.